హలో యూట్యూబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ నేను మీ హరితీను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మన రెసిపీ వెరైటీ టేస్టీ అండ్ సాఫ్ట్ చికెన్ అదేంటో ఈ చికెన్ రెసిపీ మాత్రం ఇంకా 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 తినాలనిపిస్తుంది నాకైతే మామూలుగానే చికెన్ కర్రీ చూస్తేనే అర్జెంటుగా దానిని నా పళ్ళ కింద పటపటలాడించాలనిపిస్తుంది చికెన్ని కాస్త స్టీమ్ చేసి కర్రీ చేస్తే వావ్ అంటూ తింటాం మరి ఫ్రై చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటాం మరి ఈ రెండు ప్రాసెస్లు కలిపి చేస్తే ఎస్ అదేనండి ఈరోజు మన వెరైటీ సాఫ్టీ అండ్ టేస్టీ చికెన్ ఈ రంజాన్ కాలంలో ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి మరికి ఎందుకు ఆలస్యం దానికి కావాల్సిన ఏంటో చూసేద్దాం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా కడిగి ఈ రెసిపీకి బాగా పెద్దగా ఉన్న ముక్కలు అంటే మీడియం సైజు ముక్కలు లేదా లార్జ్ సైజులో ఉండే పీసెస్ తీసుకోండి నేనైతే ఈ పీసెస్ని బాగా కడిగి మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ రెస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీలకర్ర పొడి ఉప్పు రుచికి సరిపడినంత దీనితో పాటు మూడు పెద్దవి లేదా కనీసం మీడియం సైజు ఉల్లిపాయలైన వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తరిగి పక్కన పెట్టుకోండి ఈరోజు మనకి ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలతో చాలా పని ఉంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి ఈ నాలుగిటిని కూడా బాగా మిక్సీ చేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇడ్లీ పాత్ర స్టీమ్ కోసం రెడీ చేసుకోండి అంటే కొంచెం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని స్టీమ్ వచ్చేంత వరకు వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత ఆ ఇడ్లీ పాత్ర పైన మన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి నేను ఇప్పుడు అర్థమవుతున్నా నేను లార్జ్ పీసెస్ లేదా మీడియం పీసెస్ ఎందుకు తీసుకోమన్నాను ఈ హోల్స్లో నుంచి మన మసాలా అనేది స్టీమ్ అయిన తర్వాత పోయే ఛాన్స్ ఉంటుంది అదేంటి పోతే ఏమవుతుంది అనుకుంటున్నారా ఈ చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేవి ఊరుతాయి కదండి ఆ వాటర్ని కూడా ఈరోజు మనం వేస్ట్ చేయకుండా మన కర్రీలోకి ఉపయోగించుకుందాం అంటే మన కర్రీ కాస్త హెల్తీగా కూడా ఉంటబోతుందనమాట మూత పెట్టిన తర్వాత కనీసం ఇరవై నిమిషాల పాటు ఇవి స్టీమ్ అయ్యే విధంగా చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా గుమఘుమలాడుతూ ఎంత బాగుందో ఆ మసాలాల వాసనంతా చికెన్ పీసెస్కి బాగా పట్టి ఒక్కసారి ట్రై చేసి తీరాల్సిందేనండి నాకైతే ఇప్పుడే తీసుకొని తినాలనిపిస్తుంది కానీ యూట్యూబ్ వీడియో తప్పట్లేదు నేనైతే చాలా కంట్రోల్గా ఆగుతున్నాను అంతే ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకుందాం ప్లేట్లోకి తీసుకునే ముందు ఒక విషు జ్ఞాపకం చేసుకోండి ఇవి ఆల్రెడీ బాగా స్టీమ్ అయ్యి వేడివేడిగా ఉన్నాయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియోలో చూపించే విధంగా మీరు ఏ టెక్నిక్ ఉపయోగించినా పర్వాలేదు అవి సాఫ్ట్గా ఉన్నాయని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి వీటితో చాలా పని ఉంది చూసారా ఈ వాటర్ మనకి నెక్స్ట్ కర్రీలోకి ఐ మీన్ గ్రేవీలోకి యూజ్ అవుతుంది మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి దాంట్లో కాస్త ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి వేడి అయ్యింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టిన ఫ్రై చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఫ్రై కోసం పెట్టుకోండి ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాగా స్టీమ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ముక్కలు ఇప్పుడు ఈ విధంగా పెట్టారు కదా పెట్టిన వైపు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని ఆపోజిట్ సైడ్ కూడా రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక సైడ్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ తక్కువ సో ఆపోజిట్ సైడ్ కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సో టోటల్లీ ఫోర్ మినిట్స్ రెండు సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఒక పాత్రలోకి లేదా ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అంతే అంత మంచి టేస్టీ వెరైటీ చికెన్ తినాలంటే కాస్త టైం స్పెండ్ చేయక తప్పదు సో చూడండి ఇక్కడ ముక్కలు చూసారా మరీ నల్లగా మాడిపోలేదు అలాగని కొంచెం ఫ్రై అవ్వకుండాను లేదు మంచి కలర్ కదండి ఆ విధంగా వచ్చేలాగా మీరు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేనైతే ప్లేట్లోకి పక్క తీసుకొని పెట్టడానికి రెడీ అయిపోయాను చూసారా ఆ విధంగా మీరు కూడా పక్కకు పెట్టేసుకోండి సో అదే నూనెలోకి ఈ నూనె వేస్ట్ అయితే కాదు ఇప్పుడు ఇదే నూనెలోకి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు వేసేసి బాగా కర్రీ గ్రేవీకి ఇప్పుడు ఇదే ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి సో వీటన్నిటిని బాగా ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కాస్త సాఫ్ట్ అయిపోవాలి ఉల్లిపాయలో నుంచి వచ్చే వాటర్ కూడా ఊరిపోవాలి ఇవంతా కాస్త వేగాలి అంటే కొంచెం ఉప్పు వేయక తప్పదు సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు వేసుకున్నాక మొత్తం ఉల్లిపాయలని అటు ఇటు బాగా కలియపెట్టండి తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేయటం వల్ల ఇన్నిషియల్గా అయితే మన గ్రేవీ అనేది కాస్త గ్రీన్ కలర్లోనే ఉంటుంది కానీ తర్వాత మన మసాలాలు యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మన చికెన్ గ్రేవీ కలర్లోకే వస్తుంది కంగారు పడద్దు కానీ ఈ కొత్తిమీర పుదీనా ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత కమ్మగా ఉందంటే ఆ గుమ్మగుమ్మలాడే వాసన మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ పేస్ట్తో పాటు కారం చికెన్ మసాలా ధనియాల పొడి కాస్త మిరియాల పొడి దాంతోపాటు కొంచెం పసుపు అదేవిధంగా జీలకర్ర పొడి నేను ముందుగా మీకు చెప్పిన మసాలాలన్నీ ఒక్కొక్క స్పూను అంటే పసుపు తప్పితే మిగతావన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసాను పసుపు మాత్రమే పావు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అన్నిటినీ ఈ విధంగా కలియబెడుతూ ఉండాలి మసాలాలు యాడ్ చేసిన తర్వాత స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్ లేదా కాస్త కుదిరితే సిమ్ అయినా పెట్టేసుకోండి లే ఎందుకంటే అడుగంటుకునే ప్రమాదం ఉంటుంది అడుగంటుకుంటే తెలుసు కదండి ఈ కమ్మని చికెన్ వాసనలు గుమ్మగుమ్ములు ఇవేమీ ఉండవు కేవలం మాడిపోయిన వాసన మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనకి ఇందాక ఇలా మిగిలిన చికెన్ నుంచి వచ్చిన ఈ వాటర్ ఉన్నాయి కదా స్టీమ్ చేసినప్పుడు ఈ వాటర్ని మన గ్రేవీ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు వా సో మన గ్రేవీ కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత కనీసం ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా అటు ఇటు కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి వదిలేసేయండి ఈ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఆ కలరు టెక్స్చరు అన్నీ మారిపోతాయి చూసారా వీడియోలు వీడియో క్లిప్లో చూపించిన విధంగా కింద నుంచి నూనె పైకి తేలుతుంది అంటే గ్రేవీ ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండీ వాటన్నిటిని కూడా గ్రేవీలో ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని ప్రతి పీస్కి ప్రతి వైపు ఈ గ్రేవీ అంటే ఈ మసాలా అనేది బాగా పట్టే విధంగా అటు ఇటు తిప్పండి ఇప్పుడేం విరిగిపోవు కాబట్టి పర్వాలేదు తిప్పండి బిగినెస్కి కూడా ఈజీగానే ఉంటుంది ఈ టైం మాత్రం సో ఒకసారి మొత్తం అన్నీ నేను ఎలా కలిగి పెడుతున్నానో అలా మీరు కూడా కలిగి పెట్టేసేసుకోండి కలిగి తర్వాత కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేయండి ఉంచటం వల్ల ఆ మసాలాలన్నీ బాగా మన చికెన్కి పట్టేస్తాయి ఆ తర్వాత చాలా టేస్టీగా అనిపిస్తుంది అంతేనండి మన ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వెరైటీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కర్రీ అయితే చపాతీలోకి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది వాటికంటే కూడా బిర్యానీ ఉంది చూసారా దాని బేస్కి ఇంకా అత్తిరిపోతుంది నేను మీకు ముందు చెప్పినట్లు రంజాన్ టైంలో ఇది అల్టీమేట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్